హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్ డివిజన్ లో ఉన్న జమ్మిగడ్డ శ్మశాన వాటిక భూ కబ్జాదారుల చేతుల్లో పడింది. ఒకవైపు కబ్జాకు గురవుతుందని సంబంధిత ఎంఆర్ఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సర్వే నెంబర్ 199లో అక్రమంగా ఇండ్లు కూడా నిర్మించుకున్నారని, ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, స్వయానా నగర మేయర్ గారే దీనికి ప్రధాన కారణమని మీడియా ముందు వాపోయారు. అలాగే టీఆర్ఎస్ లీడర్లే దగ్గరుండి ప్లాట్లు చేసి మరీ అమ్ముతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. దీనిపై వెంటనే ప్రభుత్వం జోక్యం కల్పించుకుని శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే 3 ఎకరాల శ్మశాన వాటిక చుట్టూ గోడ కట్టించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. అక్రమంగా ఎవరైనా సరే కబ్జా చేయాలని వస్తే అడ్డుపడి వారిని ఇక్కడే బొంద పెడతామని లక్ష్మారెడ్డి భూ కబ్జాదారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఏదైతే జమ్మిగడ్డ వాసులకు లాస్ట్ 25 ఏళ్ల క్రితము ఇక్కడ గుందలగడ్డ ఏదైతే 3 ఎకరాలు అడ్లాటైందో మీకు అందరికి తెలుసు. ఏ రకంగా ఈడ బొందలగడ్డ కబ్జాలు జరుగుతున్నాయి, ఇంకా ఇతర శక్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయి. మా అన్నగారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బొందలగడ్డకు సంబంధించింది ప్రతి ఒక్క ఇక్కడ బోరు కూడా వేయించాడు మా అన్నగారు. తర్వాత కాలంలో స్లోగా ఒక స్టెప్ బై స్టెప్గా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. అదే మేము ఎంఆర్ఓ గారిని అడిగితే లేకపోతే మున్సిపల్లని అడిగితే ఏమంటారు అంటే ఇది కోర్టుల కేసు ఉందని చెప్తారు. కానీ కోట్ల కేసు ఉంటే చుట్టుపక్కల ఇండ్లు ఎట్లు వస్తాయి? ఇదే ల్యాండ్లో 199 సర్వే నెంబర్లో అని చెప్పి మేము అడిగితే పెద్దలు మేయర్ గారి మీద చెప్తారు. లాస్ట్ ఇయరు మేయర్ గారు ఇక్కడ విజిట్ చేసిన సంది మా బొందలగడ్డల ఎవ్వరు బొందలు పెట్టనిస్తలేరు. కారణం మేయర్ గారు ఇక్కడ వచ్చి చూసి ఏదైతే కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన్నే ఒక పెద్ద మేయర్ ఉండి ఒక ఈ డివిజన్ కూడా ఆయనకే వస్తుంది, మేయర్ గారికే. కాబట్టి దయచేసి మేయర్ గారిని ఏమడుగుతున్నామంటే ఏదైతే లాస్ట్ ఇయర్ నువ్వు ప్రామిస్ చేసినావో దాని మీద ఇలవడమంటున్నాము. కానీ అది ఇలవడకుండా ఆయన్నే ఉల్టా ఇక్కడ ఎవరైతే లోకల్ వాళ్ళ లీడర్స్ ఉన్నారో టీఆర్ఎస్ లీడర్లతోటి ఇక్కడ ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ 199 సర్వే నంబర్లో కావాలంటే మేము తీసుకొచ్చి మేము చూపిస్తానికి రెడీ ఉన్నాం. మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాం మేము. కాబట్టి దయచేసి మేయర్ గారు, మీరు మీ సొంత ఒక డివిజన్ చూసుకోలేవు నువ్వు సిటీ అంతా 150 డివిజన్లు ఏం చూస్తావు దీన్ని బట్టి తెలుస్తుంది మాకు. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా కేటీఆర్ గారు ఒకటి చెప్పిండ్రు, గూట్లో రాయదీయనోడు ఏట్ల రాలదీస్తారా అని. ఆ పరిస్థితి ఉంది మా మేయర్ గారిది. ఆయన సొంత డివిజన్లే ఆయన పనిచేయలేడు సొంత వాళ్ళ. ఎందుకంటే మీరు డ్రైనేజు ఈ బొందలగడ్డ లోపలికి డ్రైనేజు ఏ రకంగా వస్తుందో మీరు అందరు కూడా చూసిండ్రు.